అటు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో ఇవాళ నుంచి భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు సాగనున్నటువంటి ఈ ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ముగియనున్నాయి. రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భవానీ భక్తులు దుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమించేందుకు తరలి వస్తారు. లక్షలాదిగా తరలి రానున్న భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి తెలిపారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న ఇంద్రకీలాద్రి రంగురంగుల విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. కనకదుర్గమ్మ సన్నిధిలో ఇవాల్టి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉపలయాలు, ప్రాకార మండపాలు, మల్లికార్జున మహామండపం, కొండ దిగువన ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ ఏడాది దీక్ష విరమించేందుకు 7 లక్షలకు పైగా భవానీ భక్తులు తరలివస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు ఉదయం అగ్ని ప్రతిష్టాపన చేసి హోమగుండాలను వెలిగిస్తారు. అనంతరం చండీ హోమం నిర్వహిస్తారు. 2వ రోజు నుంచి ఉత్సవాలు ముగిసే వరకు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనాలు కొనసాగుతాయి. చివరి రోజు ఉదయం 11 గంటలకు దేవస్థాన వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే అవకాశముండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అమ్మవారిని కనులారా దర్శించుకుని దీక్ష విరమించేందుకు దేవస్థానం అన్ని సౌకర్యాలను కల్పించనుంది. ఇవాళ ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు శివాలయం మెట్ల మీద నుంచి కిందకు దిగి ఇరుముడులు సమర్పించేందుకు వీలుగా శివాలయం మెట్ల దిగువన ఏర్పాట్లు చేశారు. 41 రోజుల పవిత్రమైన దీక్షలో ఉన్న భక్తులు ఇవాళ అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు.